మొన్నటికి మొన్న రిలయన్స్ 43వ వార్షికోత్సవ సభలో అధినేత ముఖేష్ అంబానీ చేసిన 5G టెక్నాలజీ ఇంటర్నెట్ గురించి చేసిన ప్రకటన దేశ ప్రజల్లో ఆశలు చిగురించేలా చేసింది. వచ్చే ఏడాదికి తమ కంపెనీ నుంచి 5G టెక్నాలజీతో ఇంటర్నెట్ పొందవచ్చని ప్రకటించారు. ఇప్పుడున్న 4G స్థానంలో రానున్న కొత్త టెక్నాలజీతో అసలు ఏం జరుగుతుంది, ఇంటర్నెట్ స్పీడు పెరిగితే ఉపయోగం ఏంటి, అది దేశ ప్రజలకు ఏ రకమైన ప్రయోజనం కలిగిస్తుంది అన్నది సామాన్యుడి ముందుండే ప్రశ్న. ఓవైపు దేశం కరోనా కారణంగా ఆర్థిక పరంగా దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉండగా ఈ 5G టెక్నాలజీ ఏమిటి అనుకున్న వారు లేకపోలేదు. అయితే పరిశ్రమ వర్గాలు మాత్రం ఇదో అద్భుతమైన మార్పుకు శ్రీకారం చుట్టడమే అంటున్నారు. ఇంతకీ 5G టెక్నాలజీ అంటే ఏంటి? ఇది కేవలం మొబైల్ కంపెనీ ప్రస్తుతం అమలు చేస్తున్న 4G టెక్నాలజీ లాంటిదేనా? దీనిని 5G అభివృద్ధి చేయడం ద్వారా ఇంటర్నెట్ స్పీడు పెరిగితే సామాన్యుడికి వచ్చే ప్రయోజనమేంటి? ఇదే ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ఓ సినిమాని మరింత వేగంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా వీడియో స్ట్రీమింగ్ తేలిగ్గా ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగిపోతుంది. ఈ మాత్రం దానికే విప్లవాత్మక మార్పులు జరిగిపోతాయా అని కామెంట్ చేసిన వారు లేకపోలేదు. నిజానికి 5G టెక్నాలజీతో అనేక లాభాలు ఉన్నాయి. వేగవంతమైన ఇంటర్నెట్తో ఇన్నాళ్ళు మనం చూడని సరికొత్త సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. అవేంటో వివరంగా తెలుసుకుందామా? కరోనా వైరస్ కారణంగా మనం డిజిటల్ రంగం వైపు అడుగులు వేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. విద్య, వ్యాపారం లాంటి ప్రతి రంగంలోకి ఇంటర్నెట్ ప్రవేశించింది. ఇంటర్నెట్ లేనిదే ప్రపంచం ఒక్క అడుగు కూడా ముందుకు పడని స్థితిలోకి మనం చేరిపోయాం. ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ పరిస్థితుల్లో క్లాసులు కూడా ఆన్లైన్ అవుతున్నాయి. డాక్టర్లు ఆన్లైన్లో కన్సల్టేషన్స్ చేస్తున్నారు. మీటింగ్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్నాయి. ట్రేడ్ ఎగ్జిబిషన్లు, వెబినార్లు, ఈవెంట్లు అన్నీ కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. మొత్తంగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తోంది. ఇంటర్నెట్ వాడకం అపరిమితంగా పెరిగింది. మన దేశంలో 1986లో ఇంటర్నెట్ ప్రవేశం జరిగినప్పుడు సమాచార వ్యాప్తిలో ఇంత వేగం ఉండేది కాదు. అప్పట్లో కేవలం విద్య, పరిశోధనా రంగాలకు మాత్రమే ఇంటర్నెట్ పరిమితమై ఉండేది. 1995 ఆగస్టు 15 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చాక కానీ ఇంటర్నెట్ విలువేంటో మనకు తెలిసి రాలేదు. ఇప్పుడు అంటే దేశంలో అంతర్జాలం ప్రవేశించి 36 సంవత్సరాల తరువాత 2020 దేశంలోని ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 70 కోట్లకు చేరింది. ప్రపంచం ఓ కుగ్రామంగా మారింది అంటే అందుకు కారణం ఇంటర్నెట్టే. ప్రపంచంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా క్షణాల్లో సమాచారం వ్యాప్తి చెందడానికి కారణం ఇంటర్నెట్టే కదా. టెక్నాలజీలు పెరుగుతున్న కొద్దీ వేగం పెరుగుతూ వచ్చింది. వ్యవసాయం నుంచి ఆటో రంగం వరకు 5G 5 రంగాల్లో రానున్న విప్లవాత్మక మార్పులు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో వచ్చే ఏడాదిలోగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి రాబోతున్నదే ఈ 5G టెక్నాలజీ. ఇది అన్ని రంగాల్ని మరో మెట్టు ఎక్కించబోతోంది. ముఖ్యంగా 5 కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోంది అంటున్నారు నిపుణులు. మొదటగా హెల్త్ కేర్ గురించి చూద్దాం. 5G టెక్నాలజీతో అత్యంత ఎక్కువగా లాభపడేది హెల్త్ కేర్ రంగమే. టెలిమెడిసిన్, ఆన్లైన్ కన్సల్టేషన్స్ బాగా జరుగుతాయి. నెట్ కనెక్షన్ చాలా వేగంగా ఉంటుంది కాబట్టి హెల్త్ కేర్ సర్వీసులు అందించేందుకు అత్యంత వీలు కలుగుతుంది. రిమోట్ సర్జరీ, రిమోట్ పేషెంట్ మానిటరింగ్ వంటి క్రిటికల్ టెలిమెడిసిన్ అప్లికేషన్లు కూడా బాగా వర్కౌట్ అవుతాయి. ఆసుపత్రులు కూడా సిటీ స్కాన్, ఎంఆర్ఐ లాంటి భారీ పేషెంట్ల డేటాను ట్రాన్స్మిట్ చేయడం క్షణాల్లో జరిగిపోతుంది. ఇక ఆ తర్వాత తయారీ రంగం విషయానికి వస్తే, ఇప్పటికే పరిశ్రమల్లో ఆటోమేటెడ్ విధానం మొత్తం ఇంటర్నెట్ ఆధారంగానే జరుగుతోంది. ఫ్యాక్టరీల్లోని అన్ని సెక్షన్లలో రోబోలు ఎంటర్ అయిపోయాయి. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా పనిచేయగల రోబోల కారణంగా పనుల్లో ఖచ్చితత్వం స్మార్ట్ విధానంలో జరిగిపోతోంది. సెన్సార్లతో రోబోలు పనిచేస్తూ ఉంటాయి. వాటికి సర్వర్లకు రియల్ టైం కనెక్షన్ ఉంటుంది. ఎక్కడో వేలాది కిలోమీటర్ల దూరంలో ఉండే దేశాల నుంచి ఇక్కడ జరిగే పనిని ప్రత్యక్షంగా నిర్వహించే అవకాశం కలుగుతుంది. ప్రతి పనిని అప్పటికప్పుడు మార్పులు, చేర్పులు కూడా చేయవచ్చు. తక్కువ ఖర్చుతో మరింత సౌకర్యవంతమైన సదుపాయాలని కల్పించుకోవడానికి ఈ 5G టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఉత్పత్తి ఒక్కసారిగా పెరిగేందుకు వీలవుతుంది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో పెద్ద పెద్ద కంపెనీలన్నీ ప్రస్తుతం ఈ 5G టెక్నాలజీనే వాడుతున్నాయి. 5G వాడకంతో ఆపరేటింగ్ ఖర్చులు ఈ టెక్నాలజీ ద్వారా బాగా తగ్గిపోతాయి.
ఇక తరువాత చెప్పుకోవాల్సింది ఆటోమొబైల్ రంగం. ఇందులో పూర్తిగా విధానాలు మారిపోతాయి. 5G సహాయంతో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను రంగంలోకి తీసుకురావచ్చు. ఇలాంటి కార్లకు గంటకు 25 GB డేటా అవసరమవుతుంది. ఇప్పుడున్న 4G టెక్నాలజీతో ఇంటర్నెట్ స్పీడ్తో అది సాధ్యం కాదు. 5G నెట్వర్క్ స్పీడ్ వచ్చిందంటే అది సాధ్యమే. వాహనాలు నెట్వర్క్ మధ్య రియల్ టైం డేటా ప్రాసెసింగ్ జరుగుతుంది. తద్వారా పాదచారులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైవర్ లేకుండానే కార్లు రయ్యమంటూ రోడ్లపై పరిగెడతాయి. ప్రమాదాలు గణనీయంగా తగ్గిపోతాయి. అదీ కాకుండా ట్రాఫిక్ అప్డేట్స్ ఇప్పుడున్నట్టు కాకుండా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు తెలిసిపోయేలా వీలు కలుగుతుంది. ఇక నిర్మాణ రంగంలో రియాలిటీ సెక్టార్ కి ఆఫ్లైన్ ఆపరేషన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కొత్తగా ఈ 5G టెక్నాలజీ వస్తే ఈ రంగం రెట్టింపు వేగంతో ముందుకు కదులుతుంది. వర్చువల్ ప్రాపర్టీ టూర్లు చేసుకోవచ్చు. ఓ వ్యక్తి ఒకచోటే ఉండి నిర్మాణ స్థలాన్ని సందర్శించవచ్చు. దానిని వందలాది మందితో పంచుకోనవచ్చు. వర్చువల్ రియాలిటీ టెక్నాలజీని తేలిగ్గా వాడుకోవచ్చు. 3D ప్రింటింగ్లో మోడల్స్, ఇళ్ళు, భవనాలు, కాంప్లెక్స్ అన్నింటినీ, చివరకు సిటీలను కూడా రెడీ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. డిజైన్ ప్రాసెసింగ్లో ఇది వరకు ఊహించని సరికొత్త విప్లవాత్మక మార్పుల్ని చూడొచ్చు. ఇక ప్రధానంగా మనది వ్యవసాయంపై ఆధారపడిన దేశం. 5G టెక్నాలజీ సాయంతో ఈ రంగంలోనూ సైంటిఫిక్ ఫార్మింగ్ టెక్నాలజీని తీసుకురావచ్చంటున్నారు నిపుణులు. రైతులు ఇప్పుడు సాధిస్తున్న ఉత్పత్తిని భారీగా పెంచవచ్చు. భూసార పరీక్షలు, వాటర్ మేనేజ్మెంట్, స్మార్ట్ వ్యవసాయం, పంట ఆరోగ్య పరిశీలనను ఇంటర్నెట్ సాయంతో పనిచేసే డ్రోన్లతో చేయవచ్చు. వ్యవసాయ రంగంలో పాత పద్ధతులకు గుడ్ బై చెప్పి అనూహ్య మార్పుల్ని తీసుకురావచ్చు. ఇవి 5G వల్ల ఉపయోగాలు. ఇండెత్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్.